బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలింగ్ ను నిలిపివేశారు అధికారులు. మరోవైపు నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో ఏజెంట్ ఆలస్యంగా రావడంతో గంటన్నర ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఆనంద్ మోహన్ అందిస్తారు. ఆనంద్ మోహన్. ఎస్ ప్రసన్న, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాస్త ప్రశాంతంగానే జరిగినప్పటికీ రెండో విడత ఎన్నికల్లో వెంకటాపురం పంచాయతీలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ ప్రధానంగా కూడా పోలింగ్ సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయనే విషయం మీద ఇప్పటికే అక్కడ పుకార్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముగ్గురికి గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ పరిస్థితిని కొంత సద్దుమనించే ప్రయత్నం అయితే చేశారు. నిజమైతే కనుక పోలింగ్ 11:30 ప్రాంతంలో బయలుదేరుతుందని చెప్పి అంటే మొత్తం ప్రారంభమవుతుందని చెప్పి అక్కడ చెప్పి చెప్పడం జరుగుతుంది. మరోపక్క అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. ఎక్కడెక్కడ నలుగురు గుమ్మగొడుకున్న కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం చూస్తే కనుక మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతం చూస్తుంటే కనుక నర్సీపట్నం నియోజకవర్గంలో అంత గొడవ అయితే కొన్ని ప్రాంతాల్లో కూడా అలాగా ప్రారంభమైంది. నిజమైతే కనుక అక్కడ పోలీసులు ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ అన్మోహన్.